హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2024 ఆ దేవుని దయవల రాకుండా ఉంటే బాగుండేదేమో. 2024 ఈ భూమిపైన అతిపెద్ద భూకంపం రానుంది. 2024 ఈ భూమిపైన ఊహించని గందరగోళం జరిగే అవకాశం ఉంది. ప్రపంచంలోని ఎన్నో దేశాలు 2024 ఆక్రమణకు గురి కానున్నాయి. ఏలియన్స్ అన్నీ కూడా భూమిపైన దౌర్జన్యం చేసే అవకాశం కూడా ఉంది. అతిపెద్ద ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా రానుంది. ఒకవేళ ఆ ఆస్ట్రాయిడ్ భూమిని పొరపాటున గన తగిలితే ఇక ఈ సృష్టి అంతా కూడా అంతమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఎన్నో రకాల విపత్తులు ఈ 2024 భూమిపైన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్రాన్స్కు చెందిన భవిష్యవాణి వక్త నదిరి థామస్, భారత్కు చెందిన భవిష్యవాణి వక్త అచ్యుతానంద దాస్, జర్మనీకి చెందిన భవిష్యవాణి వక్త బాబా వంగా 2024 ఈ భూమిపైన ఏం జరుగుతుందో భవిష్యవాణి వినిపించారు, భవిష్యవాణి వివరించారు కూడా. వీరంతా కూడా 2023 ఏం జరుగుతుందో ముందుగానే చెప్పారు. వాళ్ళు చెప్పిందంతా కూడా 100% జరిగింది. 2024 కూడా వీరు చెప్పేటువంటి భవిష్యవాణి 100% జరగక మానదు. మనం ఇప్పుడు ఈ వీడియోలో 2024 ఏం జరుగుతుందో ఈ భవిష్యవాణి వల్ల ముందే జరుగుతుందా, జర్మనీకి చెందిన భవిష్యవాణి వక్త బాబా వంగా 2024 ఏం జరుగుతుందని చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. బాబా వంగా బుల్గారియాకు చెందిన భవిష్యవాణి వక్త. నాస్ట్రాడామస్ ఫ్రమ్ బాల్కన్ పేరుతో కూడా పిలుస్తారు. బెంగాలియా, పందేవా, ఇందిత్రోవా అనేది ఆయన ఇంటి పేర్లు. ఈయన 1811 జన్మించారు. ఈయనకు 12 వయసు ఉన్నప్పుడు తుఫాను వలన కండ్లలో మట్టి చేరి కండ్లు కనిపించకుండా పోయాయి. అప్పటి నుంచి కూడా ఈయన భవిష్యవాణి చెప్పడం మొదలుపెట్టాడు. బాబా వంగాకు రష్యా, యూరప్లో కూడా ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి సన్మానాలు కూడా చేశారు. బాబా వంగా 85 వయసులో 1996 మృతి చెందారు. బాబా వంగా రష్యా, యూరప్లలో రాబో ఆటంకాలు అయిన సునామీ, భూకంపాల గురించి భవిష్యవాణి ద్వారా ముందుగానే తెలియచేశారు. అవన్నీ కూడా తర్వాత నిజాలుగా అయ్యాయి. అమెరికాకు 44వ రాష్ట్రపతి బారక్ ఒబామా అవుతాడు అని ముందే భవిష్యవాణి ద్వారా చెబితే నిజంగానే ఒబామా అమెరికాకు 44వ రాష్ట్రపతి అయ్యాడు. జార్జ్ బోలిస్ 3వ తేదీ మరణిస్తాడు. 6వ తేదీ ఇస్లోవాకియా ఈడిపోవడము, లెబనాన్లో ఆర్థిక ఇబ్బందులు, 1974 సర్ప్రస్ వివాదము, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అవ్వడము, ఇందిరాగాంధీ హత్యకు గురి కావడము, సోవియట్ యూనియన్ విడిపోవడము, యుగోస్లావియా వేరు కావడము, తూర్పు జర్మనీ, పడమర జర్మనీ కలిసిపోవడము, చెర్మవల్లో న్యూక్లియర్ ప్రమాదము, ఇస్టాలియన్ మృత్యువు, సిరియాలో సివిల్ వార్, క్రియాలంటి విడిపోవడం లాంటి ఈమె ముందుగానే భవిష్యవాణి ద్వారా చెబితే అప్పుడు ఎవ్వరు కూడా నమ్మలేదు. అంతేకాదు ప్రిన్సెస్ డానియా మృత్యువు ఎప్పుడు భవిష్యవాణి ద్వారా తెలిపారు. ముందుగా ఎవరు నమ్మలేదు, కానీ ఈయన చెప్పింది ఒక్కొక్కటిగా జరుగుతూ ఉండడంతో బాబావంగా చెప్పింది ప్రతిదీ కూడా జరుగుతుంది అని ప్రజలు నమ్మారు. బాబావంగా 2024 ఏం జరుగుతుందో కూడా భవిష్యవాణి ద్వారా ముందుగానే చెప్పడం జరిగింది. 2024 రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ హత్యకు గురి అవుతారు అని చెప్పారు. బాబావంగా చెప్పిన భవిష్యవాణి ప్రకారము రష్యాకు చెందిన ఒక వ్యక్తి ద్వారా పుతిన్ హత్యకు గురి అవుతాడు. అంతేకాదు 2024 ఒక అతిపెద్ద విపత్తు వస్తుందట. 2024 వాతావరణ పరిస్థితుల వలన ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. దీనికి కాకుండా రేడియేషన్ వల్ల చాలా రకాల విపత్తులు కూడా వస్తాయట. బాబావంగా యూరప్లో ఆటంకవాదుల వల్ల జరిగే ప్రమాదాల గురించి కూడా చెప్పడం జరిగింది. 2024 ప్రపంచంలో ఉండే అతిపెద్ద దేశాలలో ఒక దేశంలో ఒక కొత్త రకం రోగం వచ్చి ఆ దేశం చిన్నాభిన్నం అవుతుంది అని చెప్పారు. కానీ ఆ దేశం పేరు మాత్రం చెప్పలేదు. అలాగే 2024 జరిగే ఒక మంచి పని గురించి కూడా బాబావంగా చెప్పడం జరిగింది. క్యాన్సర్, అల్జీమర్ వ్యాధులకు మెడికల్ ద్వారా నయం చేసే పద్ధతులు వెలుగులోనికి వస్తాయి. 2024 సైబర్ నేలాలు ఏ రీతిలో ఉంటాయో కూడా బాబావంగా ముందుగానే చెప్పారు. యాకర్స్, ప్రవర్ గ్రేడ్, అలాగే సిస్టమ్ యాక్ లాంటి ఊహించని రీతిలో అధికంగా జరుగుతాయట. దీనివలన భద్రత అంతా కూడా ప్రమాదంలో పడనుంది. 2024 ఆన్లైన్ టెక్నాలజీ అనేది చాలా అంటే చాలా అభివృద్ధి చెందుతుందట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవజాతి మనుగడకు భవిష్యత్తులో అనుకోని ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతుందట. ఫ్రాన్స్కు చెందిన భవిష్యవాణి వక్త నదిరి థామస్ 2024 ఏం జరగబోతుందని చెప్పారో తెలుసుకుందాము. ఈయన భవిష్యవాణి ప్రకారము 2024 ఊహించని విషయాలు చాలానే జరగనున్నాయి. 2025 వచ్చేసరికి మొత్తం భూమి ఒక ప్రపంచము, ఒక అద్దంలాగా మారిపోతుంది. అంటే ప్రపంచమంతా కూడా ఒకే రకమైన అధికారం అమల్లో ఉంటుంది. 2024
భారతదేశంలో తవ్వకాల్లో దొరకబడే అతిపెద్ద రహస్యాలు మానవ జీవనానికి చాలానే ఉపయోగపడతాయి. మనుషులకు భవిష్యత్తులో జరగబోయేటువంటి కొన్ని విషయాల గురించి ముందుగానే తెలుస్తుందట. భారతదేశంలోనికి రహస్యంగా కొందరు వ్యక్తులు చూడబడతారు. ఈయన భవిష్యవాణి ప్రకారము హిమాలయాల్లో తపస్సు చేసేందుకు చాలామంది హిమాలయాలకు చేరుకుంటారు. వీరిలో 1000 సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్న మనుషులు కూడా ఉన్నారు. 2024లో భారత్ అంతరిక్షంలో ఒక సరికొత్త విజయాన్ని కూడా సాధించనుంది. 2024లో ఈ ప్రపంచంలో ఉండే మానవ జీవన విధానంలో ఊహించని మార్పులు జరుగుతాయి. 2024లో ముక్తిదాత అనే వ్యక్తి వస్తాడు. అతడు చెప్పినటువంటి మాటలను అందరూ నమ్ముతారు. ఈ ముక్తిదాత పూర్వకాలానికి చెందిన ఒక దాత అయి ఉంటాడు. 2025 అక్టోబర్ 27లో నేషియా ప్రభావం వలన ఒక పెద్ద వరద రానుంది. ఏషియాకు చెందిన రాజు మిస్రీ యొక్క చక్రవర్తి అవుతాడు. యుద్ధము, మృత్యువు, నష్టాలు క్రైస్తవులను పట్టి పీడిస్తాయి. ఒక జలవాయువు ఆకాశం, భూమి మరియు భూమిపై నివసించే మనుషులకు ఉపయోగపడుతుంది. మరొక జలవాయువు నీరు నీటితో నిండి ఉండే ప్రాంతాలకు ఉపయోగపడుతుంది. 3వ జలవాయువు అంతరిక్షంలో అవుతుంది. 2024లో ఒక అతిపెద్ద యుద్ధం జరిగే అవకాశం కూడా ఉంది. ఆ యుద్ధంలో న్యూక్లియర్ బాంబులను ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ ప్రదేశంలో అయితే న్యూక్లియర్ బాంబులు పడతాయో ఆ ప్రదేశ మనిషి జీవనానికి ఏమాత్రం ఉపయోగపడదు. ఆసియాకు చెందిన ఒక పెద్ద నేత దీనికి కారణం అవుతాడు. 5 నదులు ప్రవహించే రాష్ట్రంలో ఒక రాజనేత జన్మిస్తాడు. ఈ రాజనేత వరన్ లేదా శరణ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈయన ఒక శత్రువుని గాలి ద్వారా అంతం చేస్తాడు. ఈ ఘటనలో 6 మంది మృత్యువాత పడతారు. సీగ్రి ప్రపంచంలో ఉండే మొత్తం ముఖ్య నాయకుల్లో ఒకటిగా సైరా అనే గుర్తింపును కూడా పొందుతాడు. ఇతడిని అందరూ కూడా ప్రేమతో గౌరవిస్తారు. కానీ ఆ తర్వాత అతనిలో భయంకరమైన రాక్షసుని కూడా చూస్తారు. విజయం పొందిన వ్యక్తిగా సన్మానాలను కూడా పొందుతాడు. మహాన్ సితార 7 రోజుల వరకు కూడా మండుతూనే ఉంటుంది. ఆకాశం నుంచి 2 సూర్యుండ్లు కనబడతారు. ఒక పెద్ద కుక్క రాత్రంతా కూడా కనబడుతుంది. ఒక మహారాజు తన రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎవరెస్ట్ కంటే కూడా పెద్దగా ఉండే ఆస్ట్రాయిడ్ ఒక భూమికి దగ్గరగా వస్తుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ఆస్ట్రాయిడ్పై పరిశోధనలు చేసి మెరిడియన్ ఫల్కన్ మిశ్రమము అని అంతరిక్షం నుంచి తేల్చారు. 2024 ఏప్రిల్ 21వ తేదీ ఈ ఆస్ట్రాయిడ్ భూమికి అతి దగ్గరగా రానుంది. భూమిపైన ఉండే ప్రతి మానవుడు దీన్ని చూడవచ్చు. శాస్త్రవేత్తలు ఈ ఆస్ట్రాయిడ్కు 12C బ్రూక్స్ అనే పేరును పెట్టారు. దీన్ని జ్వాలాముఖి అన్న పేరుతో కూడా పిలుస్తారు. దీని సైజ్ డయామీటర్ 30 కిలోమీటర్లు. అయితే మనం మాట్లాడుతున్న ఉల్కాపాతం పేరు. ఈ ఉల్కాపాతం ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి భూమి మీదకు వస్తుంది. ఒకవేళ ఈ ఉల్కాపాతం భూమికి తగిలితే ఇక విధ్వంసమే ఏర్పడుతుంది. అయితే నాసా దీని నుంచి భూమిని రక్షించడం కోసము ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఒకటి కాదు, ఏకంగా 12 ఉల్కాపాతాలు భూమి వైపుకు దూసుకువస్తున్నాయి. నాదుర్ థామస్ భవిష్యవాణి ప్రకారము ఒక ఉల్క ప్రపంచంలో ఉండే ఒక పెద్ద దేశం పైన పడి ఆ దేశాన్ని ఊహించని వరదలతో ముంచేస్తుంది. ఈ ఘటన ప్రపంచంలో శాంతి అంతా కూడా అంతమైపోయి యుద్ధవాదం సంభవించినప్పుడు జరుగుతుంది. ఈ ఉల్క వలన ప్రాచీన కాలానికి సంబంధించిన కొన్ని విశిష్టతలు నీటి గర్భంలో కలిసిపోతాయి. ఆ తర్వాత ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. పర్వతాలపైన మంచు కురుస్తుంది. ఎన్నో దేశాల మధ్యన యుద్ధం మొదలయ్యి హఠాత్తుగా ఆగిపోతాయి. ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్య ఘటనలే.